పట్టు రైతులు ఆందోళన బాట పట్టారు. మూడు పంటల నుండి పట్టు పురుగులు గూడు కట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు తమ గూడు చెప్పుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విసిగిపోయిన రైతులు పట్టు పరిశ్రమ కేంద్రానికి వచ్చి అక్కడే వంటవార్పు చేపట్టారు. అధికారి మొహం చాటేశారు. అక్కడికి కూతవేటు దూరంలో నివాసం ఏర్పాటు చేసుకున్న స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్కిల్ సిటీకి ఇచ్చిన హామీ సంగతేమో గాని తమ అసలు సమస్య పట్టించుకోవాలని పట్టు రైతులు కోరుతున్నారు. उप मुख्यमंत्री पवन कल्याण निजकवर्ग गोल्लप्रोलु मंडलं चेबुरोलुलो पट्टु परिश्रम केंद्रं मुंदु पट्टु रैतुलु आंदोलनकु दिगारु. पट्टु सागु चेपट्टिन ई रैतुलु गत मूडु पंटलुगा विचित्रमैन समस्य एदुर्कोंटुन्नारु. पट्टु पुरुगुलकु वेसिन मल्बरी आकुलु तिंटुन्नायि तप्प गूडु कट्टडं लेदु. दींतो दिगुबडि पडिपोतोंदि. ई समस्य కారణమేంటో పరిశోధించి పరిష్కారం చెప్పాలని అడుగుతూ ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చిన కారణం చూసారా, పక్కన పురుగులు. ఈ పురుగులు అలా తిండమే తప్ప అది దారం ఊరుగా తయారు కట్టడం లేదు. పది రోజులు చెప్పినా ఎనిమిది రోజులు చెప్పినా అసలు ఆరు రోజుల్లో దారం కట్టడం లేదు. దాని గురించి మనకి పట్టు పరిశ్రమ ఆఫీసులో మేము తెలియపరచుకోవడానికి చాలా ముఖ్యమైనది. రెండు నెలల పెట్టి తప్పింది ఈ అధికారులు. ఈ రెండు నెలల పెట్టి మమ్మల్ని పట్టించుకోకపోవడం ఉంటుంది కాబట్టి మళ్ళీ పెట్టాలా అక్కర్లేదన్న అవేమైతే పట్టించుకున్నాను. ఇది పెట్టాలో తెలియాలంటే మాకు తెలియదు కాబట్టి ఆ సైంటిస్ట్ ద్వారా తెలుసుకుని మమ్మల్ని ఏదో చెప్తారని ఒక్కంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. దాని గురించి ఇక్కడ ధర్నా ఇక్కడ రైతులందరూ అధికారుల ధోరణికి నిరసనగా పట్టు రైతులు నేరుగా చేబ్రోలులో ఉన్న పట్టు పరిశ్రమ కేంద్రానికి వచ్చారు. పట్టు పరిశ్రమ జిల్లా అధికారి గీతారాణి కోసం ఉదయం నుంచి ఎదురు చూసిన రైతులు అక్కడే బయటయించి నినాదాలు చేస్తూ సమస్య పరిష్కారానికి డిమాండ్ చేశారు. అక్కడే వంట వార్పు చేపట్టిన రైతులు నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఎన్నికల ప్రచార సమయంలో సిల్క్ సిటీకి హామీ ఇచ్చారని రైతులు గుర్తు చేస్తున్నారు. ఎంపీకి నియోజకవర్గ ఇన్ఛార్జికి వినతి పత్రాలు ఇచ్చినా కనబడలేదని ఆవేదన చెందుతున్నారు. సిల్క్ సిటీ సంగతి దేవుడెరుగు, వినతి పత్రమైన పవన్ కళ్యాణ్ కి చేరితే బాగుంటుందన్నది రైతుల ఆవేదన. పట్టు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. గత వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఇదే మేమున్న మా వెనకాల అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి సిల్క్ సిటీ చేస్తానని చెప్పడం జరిగాక మేము అందరం కూడా అతనికే మద్దతు ఇచ్చామండి. రైతులు అందరూ కూడానే కాదు, ప్రభుత్వాల్లో ఎవరెవరు ఇందులో ఉన్నా సరే కానీ మాకేదో బకాయిలు పడతాయని అతనికే మద్దతు ఇవ్వడం జరిగిందండి. మొన్న మాకు పంటలో పట్టు పురుగు గూళ్ళు కట్టడం కూడా మానేసిందండి. సిల్క్ సిటీ తర్వాత మాటకే కానండి సిల్కుది పురుగు కూడా కట్టడం మానేసిందండి. దాని గురించి అని మా అధికారుల దగ్గరికి వెళ్ళి తంగెల ఉదయ శ్రీనివాస గారు వస్తే ఎంపీ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన మల్లిరెడ్డి శ్రీనివాస గారు ద్వారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మావు ఇక్కడ ఈ ఆఫీసు దగ్గరలోనే కిలోమీటర్ల దూరంలోనే బిల్లింగ్లోనే ఉండడం జరుగుతుందండి. చెబ్రూరు గ్రామంలో అయినా సరే కానీ అతను ఆ ఏళ్ళ మాకు ఇచ్చిన హామీ చొప్పుని గతను మేము కలలేక రెండు మూడు సార్లు వచ్చినా కలడం కుదరలేదండి. ప్రతి మీటింగ్లో మా గురించి సెరికర్సును ఉద్ధరించానని చెప్పడం జరిగిందండి. అంటే ఉద్ధరిస్తానంటే మేము ఆదుకుంటానని చెప్పడం జరిగిందండి. మా ఊర్లో 31వ తారీఖున ఫస్ట్ మీటింగ్ మా ఊర్లోనే పెట్టారండి. అతను ఎమ్మెల్యే అవ్వకముందు ఎమ్మెల్యేగా నెగ్గారు, డిప్యూటీ సీఎం అవ్వారు. ఇప్పుడు తంగిళ్ళ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ద్వారా అతనికి కూడా పంపామండి పవన్ కళ్యాణ్ గారికి. అయిందో లేదో తెలియదుగానండి, మాకు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరుసగా పంట నష్టపోతూ వస్తున్న పట్టు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అందుకే వరి రైతుల్లాగా ఎకరాలు చప్పున నష్టపరిహారం ఇస్తే తప్ప కోలుకోరే పరిస్థితి లేదంటున్నారు పట్టు రైతులు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని, క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని కూడా తెగేసి చెబుతున్నారు. రైతులు సమాధానం చెప్పాలి.